ధర్మశాల వేదికగా భారత్ ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న 5వ టెస్టులో మన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అద్దర కొట్టేశాడు. తొలి రోజు 52 పరుగులు చేసి నాటౌట్గా నిలిచిన రోహిత్ 2వ రోజు అదే జోరును కొనసాగించి సెంచరీ చేశాడు. 154 బంతుల్లో 13 ఫోర్లు 3 సిక్సర్లతో అద్దర కొట్టాడు. ఈ క్రమంలోనే రోహిత్ శర్మ ఇంగ్లాండ్ స్టార్ పేసర్ మార్క్ వుడ్పై బదులు తీర్చుకున్నాడు. తన స్ట్రెంత్పై దెబ్బ కొట్టాలని చూస్తే తను ఎలా రియాక్ట్ అవుతానో మార్క్ రుచి చూపించాడు. ఇంతకీ మార్క్ రోహిత్ శర్మ మధ్య ఏం జరిగిందో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. భారత్ ఇంగ్లాండ్ మధ్య మొత్తం 5 టెస్టుల సిరీస్ జరుగుతున్న విషయం మీ అందరికీ తెలిసిందే. ఈ సిరీస్లో భాగంగానే రాజ్కోట్ వేదికగా 2 జట్ల మధ్య 3వ టెస్ట్ జరిగింది. ఈ టెస్ట్లో కూడా రోహిత్ శర్మ తొలి ఇన్నింగ్స్లో సెంచరీతో చెలరేగాడు. కానీ ఇంగ్లాండ్ పేసర్ మార్క్ వుడ్ బౌన్సర్లు షార్ట్ బాల్స్ వేస్తూ రోహిత్ను కాస్త ఇబ్బంది పెట్టాడు. ఈ క్రమంలోనే మరింత స్పీడ్ పెంచి రోహిత్ శర్మ ఫేస్ను టార్గెట్ చేసుకుని మార్క్ వుడ్ షార్ట్ బాల్స్ సంధించాడు. నిజానికి రోహిత్ శర్మకు ఈ షార్ట్ బాల్స్ వేస్తే పండగనే చెప్పాలి. ఎంత అద్భుతంగా వాటిని ఫుల్ షాట్ ఆడి 4లు 6లకు తరలిస్తాడో మనందరికీ తెలిసిందే. కానీ మార్క్ వేస్తున్న పేస్ బౌన్స్ ఎక్కువగా ఉండడంతో ఓ బాల్ వేగంగా దూసుకొచ్చి రోహిత్ హెల్మెట్కు ముందు భాగంలో తాకింది. దాంతో తను రోహిత్ శర్మపై ఏదో విజయం సాధించినట్లు మార్క్ వుడ్ ఫీల్ అయిపోయాడు. ప్రస్తుతం ధర్మశాల వేదికగా జరుగుతున్న 5వ టెస్టులో కూడా రోహిత్ శర్మపై ఇలాంటి స్ట్రాటజీనే ప్రదర్శించాడు మార్క్ వుడ్. కానీ ఈసారి లెక్క మారింది. తన బలమేంటో రోహిత్ చూపించాడు. ఎప్పుడో ఒకసారి లెక్క తప్పుతాం కానీ ప్రతిసారి అలా జరగదు బ్రో అన్నట్లు మార్క్ వుడ్కు మెంటల్ ఎక్కేలా తన ఫుల్ షాట్ పవర్ ఎంటో చూపించాడు రోహిత్ శర్మ. గంటకు ఏకంగా 151.2 కిలోమీటర్ల వేగంతో ఫేస్ పైకి దూసుకొస్తున్న బంతిని రోహిత్ శర్మ అంతే వేగంగా ఫైన్ లెగ్ మీదుగా భారీ 6 బాదాడు. దీంతో తనను ప్రతిసారి షార్ట్ డెలివరీస్ వేసి బౌన్సర్లు వేసి అడ్డుకోలేవని మార్క్ వుడ్కు రోహిత్ స్పష్టం చేశాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 3వ టెస్ట్లో రోహిత్ హెల్మెట్కు తగిలిన బాల్కు ప్రతీకారంగా ఈ టెస్ట్లో రోహిత్ సేమ్ బాల్కు 6 బాదాడని అభిమానులు అంటున్నారు. ఆ 2 వీడియోలను కలిపి యాక్షన్ రియాక్షన్ అంటూ తెగ షేర్ చేస్తున్నారు. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.